హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభా కుకింగ్. శ్రావణ మాసం శ్రావణ శుక్లవారం శుభాకాంక్షలు. శ్రావణ శుక్లవారం శుభాకాంక్షలు. వాళ్ళ కుటుంబంలో క్షరణం చేసుకుంటున్నాము. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షరణానికి గిన్నె పెట్టుకున్నాను, ఆవుపాలు తెప్పించానండి. ఆవుపాలతో చేసుకుంటే మంచిది కదా. పాలు మరిగాయండి. ఒక హాఫ్ కప్పు బియ్యం కడిగేసి పెట్టుకున్నాను. అవి ఇందులో వేసేసుకొని ఉడికించుకుంటాను. చూడండి, ఉడుకుతుంది. ఇలా ఉడికించుకుందాము కొంతసేపు. దగ్గరికి వస్తుంది కొంచెం కొంచెం. ఈలోపు చలివిడి వడపప్పు చేసుకుంటాను ప్రసాదం. వడపప్పుకి పెసరపప్పు నానబెట్టాను. బియ్యపిండి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. అందులో కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు కలుపుకుంటున్నాను. పానకం చేసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్లోని 3 స్పూన్లు బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం మిరియాలు కూడా వేసుకుంటున్నాను. ఇది కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాను. వడపప్పు, చలివిడి, పానకం ఇది రెడీ అయిపోయింది. ఈ లోపు మళ్ళీ క్షీరాన్నం దగ్గర చూద్దాము. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను కొంచెం చల్లార్చుకొని. ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నాను. ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇప్పుడు గిన్నె పెట్టుకొని 1 స్పూను నెయ్యి పోసుకున్నాను. అందులోనే కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేయించుకుంటున్నాను. ఇది క్షీరాన్నంలో వేసుకోవటానికి. ఇవి వేగిపోయినాయి, ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇవి ఒకసారి కలిపేసుకుంటాను. బెల్లంతో క్షీరాన్నం చేసుకుంటే చాలా బాగుంటుందండి. కుడుములు చేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం శనగపప్పు వేయించుకుంటాను. కుడుములకి ముందే గ్లాస్ బియ్యం తీసుకొని కడిగేసుకొని ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్న దాన్ని మిక్స్డ్ చేసేసి జల్లించుకున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి ఇలా వేయించుకుంటాను. గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి, గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. అట్టేసరికండి అసలు సరిపోతుంది. బియ్యం వేసుకున్నాక ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని కలిపేసుకొని కొంతసేపు మరగనిస్తాను. ఇంకా ఇందులోని 1 హాఫ్ కప్పు కొబ్బరి తీసుకుంటున్నాను. కొబ్బరి వేసుకుంటే కుడుములు చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అసలు మరిగిపోయింది. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి, అది కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా కొంతసేపు ఉడకనిస్తాను. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇలా కుడుములు చుట్టేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకుంటున్నాను. క్షీరాన్నం, కుడుములు, చలివిడి చేసుకున్నాను కదండి, ఆ చలివిడి కూడా పెట్టుకుంటున్నాను. అలాగే వడపప్పు చేసుకున్నాను, వడపప్పు కూడా పెట్టుకుంటున్నాను.
ప్రసాదాలు అయిపోయినాయండి. దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.